Welcome back WinMax Academy. Today we discuss straight lines with SAQs. First question, transform the equations into normal form. X plus y plus 1 equal to 0. So manaku ichinatvanti equation of a straight line ni normal form loki convert cheyala. So first of all, what is normal form? Ante x cos alpha plus y sin alpha equal to P. So is the formula of normal form. So manaku ichina equation of a straight line ni ee formula lo convert cheyala. So dani kosam manam chese process ippudu manam chuddam. So solution, given that x plus y plus 1 equal to 0 implies x plus y equal to minus 1. Here A equal to x coefficient 1, B equal to y coefficient 1, divided with square root A square plus B square equal to square root 1 square 1 plus 1 square 1 equal to root 2 on both side. So మనం ఏదైతే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనుకున్నామో ఈ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ని రూట్ టూతో రో బోత్ సైడ్ డివైడ్ చేస్తాం. సో అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. సో ఎక్స్ బై స్క్వేర్ రూట్ టూ ప్లస్ వై బై స్క్వేర్ రూట్ టూ ఈక్వల్ టు మైనస్ వన్ బై స్క్వేర్ రూట్ టూ. సో ఫార్ములా ప్రకారం ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ కాస్ ఆల్ఫా, ఇక్కడ కాస్ ఆల్ఫా 1/√2, అట్లాగే సైన్ ఆల్ఫా వస్తుంది. ఫార్ములాలో ఉన్న వై కోఎఫిషియంట్ సైన్ ఆల్ఫా, వచ్చిన ప్రాబ్లంలో వై కోఎఫిషియంట్ 1/√2, అట్లాగే పి వాల్యూ -1/√2 వస్తుంది. సో కాస్లో 1/√2 అనేది మనకు ఎంత యాంగిల్ చేస్తుంది? π/4. అట్లాగే సైన్లో కూడా 1/√2 π/4 చేస్తుంది. కానీ మనకు వచ్చినటువంటి ఇక్కడ పి యొక్క వాల్యూ అనేది నెగిటివ్లో ఉంది. సో దీన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయడం కోసం మనము ఏవైతే ఇక్కడ యాంగిల్స్ వచ్చినాయో 1/√2ని మైనస్తో ప్రొడక్ట్ చేస్తాం. సో అది ఎట్లాగో చూద్దాం ఇప్పుడు. సో డివైడెడ్ విత్ రూట్ టూ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాము, అంటే ఇక్కడ ఈక్వల్ రైట్ సైడ్ -1 అనేది పాజిటివ్ అయి ఉండాల, అప్పుడు ఈ మొత్తాన్ని నెగిటివ్తో ప్రొడక్ట్ చేస్తాము. సో -x - y = 1. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ని రూట్ టూతో డివైడ్ చేసినట్లయితే -x/√2 - y/√2 = 1/√2. సో ఇప్పుడు కాస్ ఆల్ఫా యొక్క వాల్యూ -1/√2 వస్తుంది, సైన్ ఆల్ఫా యొక్క వాల్యూ -1/√2 వస్తుంది, పి యొక్క వాల్యూ 1/√2 వస్తుంది. బట్ మనకు యాంగిల్స్ అనేవి నెగిటివ్స్లో ఉండవు, పాజిటివ్ యాంగిల్స్లో ఉంటాయి. దానికోసం మనకున్న కండిషన్ టోటల్ యాంగిల్ అంటే 180 -1/√2 అనేది కాస్లో 45 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా కండిషన్ అప్లై చేస్తాం. సో ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది. 4 1 4 అంటే 4π - π = 3π/4. యాక్చువల్లీ ఫార్ములా టోటల్ యాంగిల్ -π/4, అంటే ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 ప్లస్ π 5π/4. సిమిలర్గా ఇక్కడ కూడా అదే విధంగా అప్లై చేస్తే π + π/4. సో ఎల్సిఎం 4, సో 4π + π = 5π/4. ఈ విధంగా మనం నెగిటివ్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం నార్మల్ ఫామ్లోకి ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ని కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ 5x - 3y - 4 = 0,
10x minus 6y minus 9 equal to 0. So, మనకి ఇచ్చినటువంటి ఈ రెండు లైన్స్ కి parallel lines అనే condition apply చేస్తూ solve చేయాలి. So, solution చూద్దాం. So, before we apply parallel lines condition, అసలు ఎలా ఉంటాయి parallel lines అంటే ax plus by plus c1 equal to 0, ax plus by plus c2 equal to 0. So, parallel lines అంటే x coefficient, y coefficient రెండు straight lines లోను same ఉండాలి, constants అనేవి different గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం parallel lines కి distance అనేది find out చేయగలం. So, మనకి ఇచ్చినటువంటి ఈ రెండు lines ని ఒకసారి observe చేస్తే ఇక్కడ ఉన్నటువంటి x coefficient ఏమో 10, ఇక్కడేమో 5, డిఫరెంట్ గా ఉంది. అట్లాగే y కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ 6, ఇక్కడేమో మైనస్ 3 ఉంది. సో ఇక్కడ కూడా డిఫరెంట్ గానే ఉంది, కాన్స్టెంట్స్ మాత్రం డిఫరెంట్ సరిపోతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ లాగా మనకి ఇచ్చినటువంటి రెండు లైన్స్ ని కన్వర్ట్ చేయడం కోసం ఇచ్చినటువంటి ఫస్ట్ లైన్ ని సెకండ్ లైన్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, అదర్వైజ్ సెకండ్ లైన్ ని ఫస్ట్ లైన్ లాగా అయినా కన్వర్ట్ చేయొచ్చు. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. Given that 5x minus 3y minus 4 equal to 0. ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ని నేను రెండో స్ట్రైట్ లైన్లో కన్వర్ట్ చేయడం కోసం ఈ యొక్క స్ట్రైట్ లైన్ని 2తో ప్రొడక్ట్ చేస్తున్నాను. సో 2 5s are 10x minus 2 3s are 6y minus 2 4s are 8 equal to 0. So is the first line. As usual, the second line 10x minus 6y minus 9 equal to 0. So ipudu x coefficients y coefficient rendittlonu same ga unnai, constants differ ga unnai. So mana condition satisfy ayindi. So formula entante distance between 1 and 2 is mod c1 minus c2 by square root a square plus b square equal to mod. So first line loni c1 yokka value minus 8, second line loni c2 yokka value minus 9, ikkada oka minus plus avutundi, so plus 9 by divided by square root first line lonu second line lonu a value alage b value same. సో ఏ అంటే 10, ఏ స్క్వేర్ అంటే 100, ప్లస్ బి అంటే మైనస్ 6, బి స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు మైనస్ 8 ప్లస్ 9 1 బై స్క్వేర్ రూట్ 100 ప్లస్ 36 ఈజ్ 136 యూనిట్స్ డిస్టెన్స్, కాబట్టి యూనిట్స్. సో ఈ విధంగా మనం డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.